ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దెంపులు జీవమార్గములు. సామెతల గ్రంథము 6:23. సహోదరి సహోదరులారా, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అని. ప్రియులారా, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసము లభించును. శిక్ష నొందనొల్లనివాడు తన ప్రాణమును తృణీకరించును, గద్దింపును వినువాడు వివేకియగును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని. సహోదరి సహోదరులారా, మనము దేవునితో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ ఉపదేశానుసారముగా జీవించుటకు సహాయము దయచేయమని, నీ మార్గములో మమ్ములను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.